కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. జిల్లాలో ఆగిపోయిన ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం డబ్బు కట్టి ఇల్లులు చేతికి రాని లబ్ధిదారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఈ గృహాలు లబ్ధిదారులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమైన ఏ పథకం ఆగిపోయినా నేను ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏది మాట్లాడినా మీరు గత ప్రభుత్వానికి చేశారు కాబట్టి గత ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చారు, కానీ మీరు ఈ ప్రభుత్వానికి ఇలాంటి ధోరణి అధికారులు కూడా రావడం నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులు మాట్లాడారు లేదంటే వైసీపీ నాయకులు మాట్లాడలేదు, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ ధోరణి అధికారుల యంత్రాంగానికి కూడా రావడం ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా బాధ కలిగిస్తూ ఉంది. మొన్న ఢిల్లీ పోయినప్పుడు నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడుతున్నప్పుడు కేంద్ర నిధుల నుంచి ఎన్నెన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి బెనిఫిట్స్ ఉంటాయి కానీ చెప్తూ దీని గురించి కూడా వచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్ళు నిర్మాణం కోసం ఉన్నాయి, ఇల్లు లేని వాళ్ళకి ఎన్ని దాదాపు ఆంధ్రప్రదేశ్కి 2 లక్షలు ఇల్లు పైగా మంజూరు చేసుకుంటున్నారు. కట్టడం కట్టారు, మంచి చూడడానికి కన్స్ట్రక్షన్ బాగానే ఉంది, మరి ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఇది అంటే ప్రతిసారి ఒక ప్రభుత్వం రావడం, ఒక గృహప్రదిగా గృహ పథకాలు పెట్టడం, దాన్ని అసంపూర్తిగా వాడు దాని ఓట్ల కోసం ఎర్ర చూపించడం, మళ్ళీ అయిపోగానే మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త పథకం. అలాగే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం చేస్తుంటే ఉన్న ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకుండా మళ్ళీ కొత్త పట్టాలు ఇస్తామని చెప్పి అసలు మరి దీన్ని ఏం చేస్తారో తెలియట్లేదు. లేదా ఇలాగే మళ్ళీ మన పోయినసారి జగన్నాథ్ గట్లాగా చేసేస్తే మరి ఇంత ఈ ప్రజాధనం దుర్వినియోగం అయిపోతే లబ్ధిదారులకు ఆఖరికి ప్యాకెట్ తాగడానికినో లేదంటే ఇంకా మిగతా అసాంఘిక కార్యక్రమాలకి ఇది అలవాటు అవుతుంది తప్ప దీన్ని నిజంగా పాపం ఇల్లు కట్టుకొని ఇల్లు కోసం రోజు కూలీ చేసిన వాళ్ళకి నిజంగా దాకా చూస్తే అమీనా అనే ఒక ముస్లిం లేడీ కానీ వాళ్ళందరినీ చూస్తుంటే జగన్నాథ్ గడ్డ కూడా చూస్తే ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని పేదలు కూర్చొని మేము కష్టపడి కట్టుకున్నాం, మా భర్త నేను టైలరింగ్ పని చేస్తాను, మా భర్త బాగాలేదు అని చెప్పేసి ఇందాక అమీనా అనుకుంటా మాట్లాడుతుంటే ఇది ప్రతి చోట ఇక్కడే కాదు ప్రతి జిల్లాలో కూడా ఇదే సమస్య ఉంది. దాదాపు రెడీ అయిపోయిన ఇల్లు ఈరోజు వరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వట్లేదు, ఇది వదిలేసి మళ్ళీ దీన్ని మరి దీంట్లో డబ్బులు లేవని ఉన్నాయా, మరి ఏ ఆలోచనతో ఉన్నారా, కానీ దీన్ని నిరుపయోగం చేయడం ఖచ్చితంగా దీన్ని కొంత స్టిప్యులేటెడ్ టైంలో ఒక నిర్ణీత సమయంలో కనుక దీన్ని లబ్ధిదారులకు అందజేయకపోతే దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా. రేపు ఉగాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇండ్ల పంపిణీ కానీ లేదా స్థలాల పంపిణీ కానీ లేని వాళ్ళకి ఇస్తామని మంచిదే, సంతోషం కాదండి. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ ఉన్న ఇండ్లు మీరు అసలు నిరుపయోగం చేసేసి ఇస్తామని చెప్పి మళ్ళీ దాన్ని భ్రమంలో పెట్టి అండ్ ఎంతసేపు ప్రజల్ని ఒక క్యారెట్లా ఒక ఏమంటుందని ఒక క్యారెట్ ముందుకు పెట్టి దాన్ని ఎప్పుడు మీకు ఇస్తాం ఇది ఆశ ఒక ఆశ పెట్టి ఇవ్వకపోవడం, మళ్ళీ వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ ఓటీని అప్పుడు చూద్దామని చెప్పి అలా చేయడం, ఇవన్నీ ఎక్కడ ఈ పద్ధతి మారాలి అని మనస్ఫూర్తిగా మేము కొత్త శకం కొత్త తరం విభిన్నంగా ఆలోచిస్తుంది. ఇంక పాత తరం దోపిడీ ఆగాలి, పాత తరం ఈ నిర్లక్ష్యం ఆగాలి రాజకీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.